వర్తమానం చూడండి మీరు చూడండి మరి రెండో తిమ్మతి పత్రిక మూడవ అధ్యాయం ఐదో వచ్చినా చదువుకుందాం ఐదో వచ్చిన ఫార్ట్ త్రీ అందులో ఆ టీవీలో కూడా కంటిన్యూ టూ మెసేజ్ అని ఇస్తున్నారు బాగుంది చూడండి ఐదో వచ్చినా చదవండి పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపన వారై ఉన్నారు ఇటువారికి నువ్వు విముఖమై ఉండుము ప్రేమానమ్ముఖమైన మా తండ్రి మీకు వందనాలు వాక్యం మీది ప్రజల మీ వారు ప్రభా టీవీ ఛానల్ ద్వారా వర్తమానం ఎందరైతే విన్న అందరినీ కూడా మీరు దర్శించి మహిమ పొందమని మాతో మాట్లాడమని వాక్యంలో ఉన్న నాతో నా ద్వారా అందరిని దర్శించమని క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్తూయా మంచిది ప్రిలారా బైకి భక్తి గలవారై ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వారట భక్తి చాలామందికి ఉంది లోకములో ఉన్నవారికి భక్తి ఉంది మనకి భక్తి ఉంది ఇంకొక మాట చెప్పాలంటే లోకములో ఉన్నవారికే ఎక్కువ భక్తి కనిపిస్తుంది వారు నాలుగు గంటలు ఇస్తారు స్త్రీలు మడి కట్టుకట్టుకుంటారు తలారా స్నానం చేస్తారు తులసి పూజ చేస్తారు తర్వాత అన్నీ చాలా నిష్టగా వారు చేస్తూ ఉంటారు అంటే వారికి భక్తి లేదా ఉంది మనకంటే ఎక్కువే ఉంది అమ్మాయి నాలుగు గంటలకు మొదలు పెడతాం నాకు భలే ఇష్టం నాకు చాలా ఇష్టం అలాగే కానీ ప్రభువ మరి అది క్రీస్తులో ఉన్న శక్తి అయితే భక్తి అయితే ఎంత బాగున్ను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ప్రార్థించే మీరు కూడా ప్రార్థించే అంటే పైకి భక్తి గలవారై ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయింపవారై ఉన్నారు అందుకే వేమన పద్యాల్లో ఆత్మశుద్ధి లేని ఆచారమేళ బాండ బాండశుద్ధి లేని పాకమేళ సిద్ధశుద్ధి లేని శివ పూజలు ఎలరా విశ్వధాభిరామ పినురవేమ అని వేమన పద్యాల్లో ఒక పద్యం అది మీరు చదువుకోలేనంటే చదువుకున్నారయ్యే నేను చదివాను ఆత్మశుద్ధి లేని ఆచారం ఏంటండి ఆత్మలో శుద్ధి లేదు ఎందుకు నీ ఆచారం బాండ శుద్ధి లేదు ఎందుకు ఇవన్నీ చేయడు శుద్ధి లేదు ఎందుకు ఇవన్నీని ధ్యామం రాసిన పచ్చాలు మామూలు కాదండి ఆత్మశుద్ధి లేకుండా సిద్ధశుద్ధి లేకుండా బాండ శుద్ధి లేకుండా ఇవన్నీ దేనికి అందుకే ప్రభు చెప్పారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుణ్ణి చూస్తారు బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్డ్ దే విల్ సీ గాడ్ హృదయ శుద్ధి వారు ధన్యులు వారు దేవుని చూస్తారు నువ్వు దేవుని చూడాలి అంటే ప్రియా దేవుని బిడ్డ సోదరి సోదరుడా నువ్వు దేవుని చూడాలి అంటే లేక దేవుని ముఖ దర్శనం చేయాలి అంటే నీకు ఆత్మశుద్ధి ఉండాలి ఏ శుద్ధి ఉండాలి ఆత్మశుద్ధి పైకి భక్తి బోల్ మంది ఉన్నారండి చెప్పులు లేకుండా నడిచి వాళ్ళు ఉన్నారు చెప్పులు లేకుండా మోకాళ్ళ మీద వెళ్ళేవాళ్ళు మోకాళ్ళ మీద దేకిరి ప్రాకి వెళ్ళి మొక్కుబడి చేసేవాళ్ళు ఉన్నారు అది కాదు కానీ నీలో హృదయ శుద్ధి ఉందా హృదయ శుద్ధి గల వారు ధన్యులు దేవుని చూస్తారని ప్రభు చెప్పాడు అందుకే సుప్రభ్య నా కుమారుడు అని హృదయం నాకు ఇమ్ము అన్నారు ఎందుకు హృదయాన్ని అడిగారు హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి గల దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడండి ఎన్నో వ్యాధులు ఉన్నాయి అది ఘోరమైన వ్యాధి గలదంట మోసకరమైనది మన హృదయం చాలా ఘోరమైనది పైకి చాలా భక్తి కలిగి ఉంటాం భక్తిని ప్రదర్శిస్తాం భక్తిని చూపిస్తాం కానీ శక్తి లేకపోతే ఏమి ప్రయోజనము అన్నాడు తిమోతి నువ్వు అలాంటి వారికి విముఖుడు అయి ఉండు అలాంటి వారికి దూరంగా ఉండు అలాంటి వారితో నువ్వు కట్టవద్దు అలాంటి వారితో పొందుకు వద్దు పోయిన వారం చెప్పాను కదా విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడిది ఉందా ఉందా దేవునికి విగ్రహములకు పొత్తు ఎక్కడది ఉందా లేదు కదా లేదు దేవుడు దేవుడే సృష్టికర్త సృష్టికర్తే అందుకే కీర్తిరా కాడు పన్నెండో కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు నన్ను రక్షింపు దేవా భక్తి గలవారు లేకపోయిరి అంటున్నాడు అంటే ఈ దృష్టిలో కనీసం భక్తి కలిగిన వాళ్ళు కూడా కనపడలేదు ఎవరు కనపడలేదు చెప్పండి కనీసం భక్తి కలిగిన వాళ్ళు భక్తి రూపం కలిగిన వాళ్ళు కూడా లేరు ప్రియా దేవుని బిడ్డలారా నరుల్లో విశ్వాసం లేకుండా నశించిపోయారట గతించిపోయారట గతించిపోయారు దేవుని సన్నిధి దేవుని సన్నిధి అనుభవం దేవుని సన్నిధి భాగ్యం చాలామందికి అర్థం కాలేదండి ఇప్పుడు టీవీ ఛానల్స్ వచ్చేసిన తర్వాత ఆదివారం కూడా అక్కడే గడిపేస్తున్నారు ఇంకా యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇక్కడ యూట్యూబ్లో వాక్యం కలకపోతే చాలదా అనుకునే వాళ్ళు సరిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నీకు ఆరాధన లేకపోతే యూట్యూబ్ ఏంటి ఇక్కడ లేకపోతే మందిరంలో ఆరాధన లేకపోతే నీకు టీవీ ఛానల్ ఇక్కడ లేకపోతే కానీ ఇక్కడ ఉన్నప్పుడు నీకు అది కానే కాదు అది ఎవరి కొరకంటే తెలియని వారికి అన్యులకి లోకంలో ఉన్నవారికి టీవీ ఛానల్లో ఎందుకు వాక్యం ప్రకటించాలి విశ్వాసులు చూస్తారనా విశ్వాసుల కొరక కాదు 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 దేవుని నెరగని ప్రజల కొరకు రక్షణ పొందని ప్రజల కొరకు భక్తి లేని వారి కొరకు శక్తి లేని వారి కొరకు వారికి ఈ వర్తమానము ఎంతైనా అవసరం క్రైస్తలో అలేలుయా అలేలుయా ప్రిలరా భక్తి కలిగిన వారు కూడా చాలా చాలా తొందరపాటు చాలా ఉద్రేకం చాలా భయంకరమైనటువంటి రీతిలో జీవిస్తున్న వారు ఉన్నారు కొంతమంది కళ్ళెర్ర చేస్తే అంత భయమో చెప్పలేము కొంతమంది గుడ్లెల చేస్తారు ఎక్కబెడతారు నా సంగతి నీకు తెలుసా నా కోపం నీకు తెలుసా నా పౌరుషం నీకు తెలుసా నా పట్టుదల నీకు తెలుసా ఈ భక్తి ఏమైపోయిందో తెలియదు ఆ భక్తులు ఉన్న శక్తి ఏమైపోయిందో తెలియదు నేను అనుకుంటే ఏమవుతావో తెలుసా ఇలాంటివి ప్రదర్శిస్తారు ఇలాంటి ప్రదర్శిస్తారు అది కూడా చెప్పాడు ఇక్కడ అది కూడా చెప్పాడు చూడండి అది కూడా చెప్పాడు ఎలాగున్నారట అందరినూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుతారట ఇచ్చకములాడు పెదవులు ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఇచ్చకములాడు పెదవులు మోసకరమైన మాటలు అబద్ధాలు భయం లేకుండా అబద్ధాలు భయం లేకుండా అబద్ధాలు మాట్లాడతారు అందుకే అబద్ధకులు అందరూ అని కూడా వ్రాయబడింది పర్యటన గ్రంథంలో ఆగ్నిగుండానికి వెళ్ళే జాబితాలో అబద్ధకులందరూ కూడా మండుగుండములో ఆ పడవేయబడుదురు ఇది రెండవ మరణము అనుంది ప్రిలారా మనం చాలామంది నోరు నాది కదా నోరు నాది కదా నువ్వు నిజంగా భక్తి ఉంటే నీలో శక్తి ఉంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావు చూడండి చూడండి మూడో వచ్చుల్లో మూడో వచ్చుల్లో ఏది పరిణోకీర్తనముడో యహోవా ఇచ్చుకములాడు పెదవులన్నింటిని బెంకములాడు నాలుగులన్నిటిని కోసివేయిన జాగ్రత్త కోసేస్తాడట ఆయన ఏం చేస్తారు చెప్పండి ఇలా అంట నీ నాలుగు చీరేస్తా అంటారు కొంతమంది నీ తాట ఒలిసేస్తా అంటారు కొంత అబ్బా ఈ నోరు ఈ పాలకులు కూడా బయలుదేరారు చీరేస్తా ఒలిసేస్తా తీసేస్తా తాటి తీసేస్తా ఏంటో భయం ఉందా నువ్వు ఏం మాట్లాడుతు నీ స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి నీ పరిశుద్ధ జీవితం ఏంటి నీకున్న లక్షణాలు ఎలా ఉండాలి నువ్వు మాట్లాడిన మాటల్లో ఎలా ఎలాగుండలో తెలుసా ఎలాగుండలో తెలుసా పౌలు ఎందుకు ఆ మాట చెప్పాడు తిమో ఇదిగో ఇలాంటి వాళ్ళు ఉన్నారు బెంకములాడు వారు ఉన్నారు బింకములాడేవారు ఉన్నారు స్వార్థప్రియులు ఉన్నారు ఇచ్చకు మాట్లాడు వాళ్ళు ఉన్నారు దురాలోచనలు చేసిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు గర్వాంధులు ఉన్నారు వీళ్ళందరికీ నువ్వు దూరంగా ఉండు దూరంగా ఉండాలి చూడండి ఎపిస్లకు రాసిన పత్రిక ఎపిస్సులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం ఒక మాట చూస్తారా ఎపిస్సులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం కొలసెలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మారవచ్చును కొలశీలకు రాసిన పత్రిక నాలుగవ ధ్యాయం ఆరోవచ్చును చదవం ప్రతి మనుషుడికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు కొలసీలకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ చెప్పమ్మా కొలసీలకు రాసిన పత్రిక నాలుగవ ధ్యాయం ఆరోవచ్చును ప్రతి మనుషుడికి మీరు ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకున్నకాయ మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ ఎలాగమ్మా ఎలాగుండాలి అందరి చెప్పడం ఉండాలి మన సంభాషణ రుచికరంగా కూరండేవు ఉప్పు వేసినట్టు అన్నాడు ముందు దాంట్లోకి అప్పుడు ఉప్పేసేవనుకో అను చేత నోట్లో పెట్టుకోరు అదే సరిపడా వేసేవనుకో అబ్బా ఎంత కమ్మగుందండి అంటావు అవునా కదా ఎంత కమ్మగుందండి అంట మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరంగాను ఎలా ఉండాలి కృపా సహితముగాను ఉండయుడి ప్రైస్తలో ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టు అందుకే ప్రభు మత్సు నాలుగు పద్నాలుగులో చెప్పి ఐదు పద్నాలుగులో చెప్పారు మీరు లోకానికి ఏమై ఉన్నారంట ఉప్పు అయి ఉన్నారు ప్రిలారా మీరు లోకానికి ఉప్పు అయ్యి ఉన్నారు వీఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అందుకే కూర అంటుందండి అన్నేసి చూడు నన్నేసి ఎన్ని వేసినా ఉప్పు వేయకపోతే చెప్పండి మసాలా వేసావు గసాల వేసావు అల్లం వెల్లుల్లి వేసావు చెప్పండి మొత్తం అన్నీ పలుకుండ చెప్పు అన్నీ అన్నీ వేసావు కానీ ఉప్పుగారు వేయకపోతే ఉప్పుగారు వేయకపోతే చెప్పండి అందుకే అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నంట ఉప్పు లోకానికి మనల్ని వేయాలి దేవునికి స్తోత్రం నీ బంధువులు నేను వెయ్యాలి నీ పొరుగు వారికి నువ్వు ఉండాలి నీ రక్త రక్తసంబందులకు నువ్వు ఉండాలి ఉప్పై ఉన్న నీవు నీ నోటి సంభాషణ నీ నోటి మాటలు నీ హృదయ ధ్యానం దేవునికి అంగీకృతంగా ఉండాలని కీర్తనకాడు ప్రార్థన చేస్తాడు దేవా నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీకు ఎలా ఉండాలి అంగీకృ అంగీకారంగా ఉండాలి అంగీకారంగా ఉండాలి నోరు నాది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు పేలితే వాగితే అది నీకు నష్టం కలుగు తప్ప లాభం ఏమాత్రము కానీ కాదండి అందుకే జ్ఞానైన సులోమాను తన నోటిని తన నాలుగును భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడట రక్షించుకుంటాడట నోటిని నాలుగును ఎవరైతే భద్రం చేసుకుంటారో నేనో రదుపులో పెట్టుకో జాగ్రత్త అంటారు గొడవ వస్తే కారణం ఏంటో తెలుసా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇష్టం వచ్చిన నేను ఒక ఆయన అంటున్నాడు మేము బయటికి వెళ్ళాం సాయంత్రం ఒక ఆయన కారులో వస్తున్నాడు ఈ బందర్ రోడ్లో ఆయన అంటున్నాడు ఏయ్ బుద్ధి లేదా బుద్ధి లేదా అంటే మా పండుగ బుద్ధి లేదా ఆయన కారులో వస్తున్నాడు ఆ ముందు కారు ఉంది నేను అన్నాను ఏ బుద్ధి లేనివాడా కొంచెం బుద్ధి కలిగి మాట్లాడవయ్యా అన్నాను నేను ఆయన ఆయనకే సమాధానం చెప్పే బుద్ధి లేదా బుద్ధి లేదా అంటే మేము వెళ్ళారు మేము వచ్చేస్తాం మాకు తెలీదా మాకు తెలియదా ఓ ఏసేస్తాడు సాధ్యంపర కొంతమందికి ఉద్రేకం వచ్చేస్తుంది ఇక్కడ అదే చూడండి నాలుగు వచ్చును నాలుగు వచ్చిన పన్నెండు ఒకేత నాలుగు వచ్చిన చూడండి ఇలా ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు మా నాలుగు చేత మేము గట్టిగా సాధించేదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారనుకొందరు బాధపడేవారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్వూర్పును బట్టి నేను ఇప్పుడే లేచదను రక్షణ కోరుకునే వారికి నేను రక్షణ కలుగు చేసేదని యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రైసలా హాలూయా నేను చాలా మంది ఏమంటారంటే దేవుడు చూసుకుంటాడు వదిలేయండి అంటాడు ఈయన లేస్తాడట నువ్వు లేవక్కర్లేదు నీ పక్షంగా మనం కూడా ఉండలేకంటాం తప్ప మనం కూడా ఉండలేకంటాం అంతేనా ఇవాళ పది మాటలు మాట్లాడితే ఒక మాట అనిపిస్తుందా అందా నేను చూసా అన్నాడు నాలుగైదు సార్లు మాడిసే ఈ మాట మాట్లాడేసాడు బుద్ధు లేదా బుద్ధులే బుద్ధి లేని పెద్ద మనిషి బుద్ధి కలిగి మాట్లాడయ్యా అన్నాను నేను బుద్ధి ఉందా నాలుగు నాది పెదవులు మావి ఇది మా ఇష్టం అనుకుంటున్నావా నోరు నీ అదాన్ని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావా నాలుగు నీదన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా జాగ్రత్త కోసేస్తాడంటున్నాడు దేవుడు కోసేస్తాడా కోయిడా ఎవరన్నారా మాట నేనా దేవుడా ఆ సంగతి తెలియక వాగుతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు భయం లేకుండా భక్తి లేకుండా ప్రియా దేవుని బిడ్డలారా మన జీవితంలో మన కొరకు లేచే దేవుడు ఉన్నాడు ఒకవేళ నీ శత్రువుని పక్కన నిన్ను వేధిస్తుంటే బాధిస్తుంటే శ్రమ పెడుతుంటే ఇబ్బంది పెడుతుంటే నువ్వేమీ భయపడవలసిన పని లేదు కానీ నీ సంభాషణ ఉప్పు వేసినట్టే ఉండాలి నీ సంభాషణ కృపాసహితముగా ఉండాలి నీ సంభాషణ కలదిగా ఉండాలి దేవునికి స్తోత్రం అలెలుయా ఏమన్నా ఇక్కడ చిన్న సంఘటన జరిగిందండి ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్స్ విషయంలో మేము మాట్లాడుతున్నాం వాదులు ప్రతివాదులు ఉన్నారు యువతలు ఎక్కువ మంది ఉంటే అవతల కొద్ది మంది ఉన్నారు అందులో ఒక ఆయన అన్నాడు మీరు ఎంతవరకు మాట్లాడిన మాటల్లో ఎక్కడ మాకు తప్పు కనబడలేదు చూసారా ఎంతవరకు మీరు మాట్లాడిన మాటల్లో ఎక్కడ మీ తప్పు కనపడట్లేదు తప్పు మా పక్కనే ఉన్నట్టు కనిపిస్తుందని ఆయన మాట్లాడు అది అంతే దాంట్లో ఉప్పు దాంట్లో రుచి దాంట్లో కృప ఉంది మన సంభాషణలో కృప ఉండాలి ఉప్పు ఉండాలి చెప్పండి ఎలాగ ఉండాలి కలదిగా ఉండాలి మన స్వాత చెప్పిన అలాగే ఉండాలి ఓ ప్రభు నమ్మపోతే పోతావు నరకను కాడ ఒత్డా అలా కాదు నాయనా అసలు నువ్వు ఇప్పుడు బాగున్నావయ్యా మంచిదే రేపు ఏమవుతావు తెలీదు అసలు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు తెలుసా ఆ సంగతి నిన్నదే ఈ క్యాంప్ చాలా బాగా జరిగింది రెండే రెండు బ్యాట్స్ ఇచ్చారు రెండే రెండు గుర్తులు ఉంటాయి వచ్చిన మార్క్స్ ఈ ఒకటి చచ్చిపోతే ఎక్కడికి వెళతావు రెండు మరి చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటావు ఉండే స్థలం ఏంటి నీకు తెలుసా అలా ప్రారంభించ సులభంగా మన సంభాషణలో ఈ రుచి ఈ ఉప్పు ఈ కురప ఈ మూడు మిక్స్ అయ్యి ఉంటే కారపొడి ఎంతమందికి ఇష్టం కారపొడి చెయ్యత్తండి ఎంతమందికి ఇష్టం కారపొడి నాకు చాలా ఇష్టం ఈ సీజన్లో మరీ ఇష్టం ఎవరన్నా చేసుకొస్తే దేవునికి స్తోత్రం అంటే మాకు రాదని అర్థం ఎంత ఇష్టం అంటే చెప్పలేం ఎన్ని ఉంటాయి దాంట్లో కారప్పొడి అంటే కారమే లెక్క అదే కనపడదు అవునా కదా కారప్పొడి అంటే ఏమి ఉంటుంది కారమే కనపడదా దాంట్లో ఎంత ఎన్ని మిక్స్ అవుతాయి ధనియాలు జీలకర్ర ఇంకా ఎన్ని మిరపకాయ కారం అంటే చెప్పాను మిరపకాయల ముందే చెప్పేసా ఉన్నాయి చెప్పి పలికొండ లోట్లు వేసుకొని తిండం కాదు ఎందట సరే నీ చిన్నదాని సంగతి చెప్తా దాంట్లో జీలకర్ర ఉంటుంది ధనియాలు ఉంటాయి వెల్లుల్లిపాయలు ఉంటాయి ఇంకా ఉప్పు ఉంటుంది ఇంకా నెయ్యి అంటే నెయ్యి అందులో కలవదురా మనం వేసుకుంటాం నెయ్యి కలుపుకుంటాం మనం అందులో కలిపి చేయరు నెయ్యి వేసుకుంటాం దట్ ఈజ్ సపరేట్ వీటన్నిటికీ రుచిని అందించడానికి అది దీనికి దేవునికి స్తోత్రం అంటే అనేక కలిగిన సమూహమే ఈ కారపూడి అత్యంత ఉంటే ఎంత బాగుంటుంది నెయ్యి వేసుకుంటే మాముడు అన్నట్టు ఎంత బాగుంటుంది అంటే చెప్పలేం మన సంభాషణ కూడా అలాగే ఉండాలట కులసి సంఘస్థులారా మీ సంభాషణ అలాగే ఉండాలి మీ సంభాషణలో ఉప్పు ఉండాలి ఎక్కువ కాకూడదు మరలా మీ సంభాషణలో రుచి ఉండాలి మళ్ళీ పసు తగ్గిపోకూడదు అందులో మీ సంభాషణలో కృప ఉండాలి అలాగ ఉంటే మీరు దేవుని పిల్లల దేవుని కలుగును గాక అలాగ ఉంటే తిమోతి మీరు దేవుని పిల్లలయ్యా దేవుని పిల్లలు ఎమ్మూడూ ఉండాలి ఎమ్మూడూ ఉండాలి ఉప్పు లేని కూర ఒప్పదు రావు మీకు అంటే అదిలే ఇప్పుడు చెప్పిన వాక్యమే గుర్తుండదు మీకు ఎప్పుడో చదివిన పద్యాలు చిన్నప్పుడు మా కాలంలో ప్రిలారా దేవుని పిల్లలమైన మనము మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి మన సంభాషణ రుచికరంగా ఉండాలి మూడవదిగా మన సంభాషణ కృపా సహితముగా ఉండాలి ప్రైస్లో దేవుని పిల్లలకి మూడు లక్షణాలు ఉండాలండి వారే భక్తి కలిగిన వారు వారిలో దేవుని శక్తి ఉంటుంది వారి దేవుని శక్తిని ఆశ్రయించిన వారు వారు దేవుని శక్తిని ఆశ్రయించి జీవిస్తున్న వారు అలా అలాంటి వారి పక్షముగా దేవుడే ప్ర నిలబడి కార్యం చేస్తే నేనిప్పుడే లేచేదనన్నాడు దరిద్రులను నిట్టూర్పును తుడిచివేయడానికి తొలగించడానికి తప్పించడానికి కాపాడడానికి నేనిప్పుడే అవిలరైస్ నావ్ అన్న నేను ఇప్పుడే లేస్తానమ్మ నీ పక్షం నీకు జరిగిన అన్యాయానికి లేక నీకు నీకు చేసిన మోసానికి లేక నీకు జరిగిన ఇబ్బందికి లేక నేను ఎవరైనా ఇబ్బంది పెట్టి బాధ పెట్టి శ్రమ పెట్టి కష్టపెట్టాలనుకుంటే నువ్వు దేవుని స్థుతించి నీ పెదవులతో దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవుడు నీ పక్షంగా లేచి నిలబడతాడు హల్లెలుయా దేవుడు నీ పక్షంగా లేచి నిలబడతాడంటే చెప్పకూడదు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం దేవుడు మన పక్షంగా లేచి నిలబడతాడు నాలుగు వచ్చిన అద్భుతం మార్చాం మరలా నాలుగు వచ్చిన చదవండి ఐదో వచ్చినా ఐదో వచ్చిన బాధపడి వారికి చేయబడిన బట్టియు దరిద్రులని తూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను ఎవరంటున్నారు ఈ మాట నేను ఇప్పుడే లేచి ఎవరంటున్నారు ఈ మాట అమ్మా ఎవరంటున్న చెప్పాలి గట్టిగా చెప్పండి అందరు గట్టిగా చెప్పండి ఆ మాట గట్టిగా చెప్పు లోడ్ దేవుడు అంటే నీవు బలహీను బలహీనుడు బలహీనరాలు నీ పక్షంగా లేచినవాడు బలవంతుడు నీవు చేతగానివాడు ఆయన చేతనైనవాడు నువ్వు చేయలేనివాడు చేయలేని దాను ఆయన చేయగలిగినవాడు దేవునికి స్తోత్రము కలుగునిగాక దుస్తులు పళ్ళు విరగొట్టువాడు ఆయనే లేచేవాడు మన పక్షంగా జాగ్రత్త నీ జోలికి ఎవరైనా వస్తే నువ్వు దేవుని బిడ్డగా దేవుని కలిగిన బిడ్డగా దేవుని ఎరిగిన బిడ్డగా ఉంటే వారిని మామూలుగా ఊరుకోడండి నువ్వు మౌనంగా ఉంటే ఆయన లేచిపోతాడు అంతే ఒకవేళ నువ్వే కానీ లేచేస్తా వచ్చిన వాళ్ళతో పాటు మాట్లాడేవా ఆయనకి సైలెంట్ అయిపోతాడు ఈ లాభం లేదు అనవసరం వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువగా ఉన్నారని కాబట్టి జాగ్రత్తగా నీకు రావాలి కోప అందుకే కోపడు కానీ పాపము చేకుడి అన్నాడు కోపం రావాలి తప్పులేదు కోపడు తప్పు లేదు నీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే కోపడాలి గద్దించాలి దిద్దాలి వాని సరిచేయాలి రాయ్ అక్కడ మాట్లాడేది స్తోత్రం చెప్పడు అందరు అలెల్లుయా దేవుడు ఈ మూడు విషయాలకి ఆ దేవుడై ఉన్నాడు ఏంటి చెప్పండి మన సంభాషణ ఎలాగుండాలి ఉప్పు వేసినట్టు రెండవదిగా రుచికరంగా మూడవదిగా కృపా సైత్యముగా ఉండాలి మీ పక్క వారికి చెప్పండి సెకండ్ ఇచ్చి చెప్పండి ఒకవేళ టీవీ దగ్గర కూర్చున్న మీరు కూడా చెప్పొచ్చు మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ కూర్చున్నారా చెప్పచ్చు తప్పులేదు చెప్పండి మీ సంభాషణ మన సంభాషణ కొంతమంది ఇంట్లో పెద్ద పెద్ద తలుపులు తలతడా గడగడ బడబడ బో తెప్పాలా ఎగిరి కిందపడి పైబడి ఇలా పడుతూ ఉంటాయి తెలుసా శబ్దాలు వచ్చేస్తూ ఉంటాయి చెప్పండి మీ సంభాషణ లేక మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి రెండవది రుచికరంగా ఉండాలి మూడవది కృపా సైత్యముగా ఉండాలి అప్పుడే మనం భక్తి కలిగిన వారము అప్పుడే దాని శక్తిని ఆశ్రయించిన వారము దేవునికి స్తోత్ర లేకపోతే మన జీవితంలో ప్రియా దేవుని బిడ్డ నీ నోటి మాటల వల్ల నీ తొందరపాటు వలన కాపురాలు చెడిపోతాయి తెలుసా కాపురాలు చెడిపోతాయి కొంప కొల్లీరైపోద్ది నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను రెండో ప్రపంచ యుద్ధం జరగడానికి కారణం తెలుసా చెప్పండి గుర్తున్నవాళ్ళు భార్య భర్తలు గొడవే రెండో ప్రపంచ యుద్ధం రావడానికి తమ్ముడు ఎవరో కారణం కాదు భార్య భర్త ఎట్లలో ఎట్లరు ఎట్ల భార్య గొడవ వచ్చింది అంతే కదంతే ప్రకటించేశాడు రెండవ యుద్ధం ఇక మూడవ యుద్ధం రావడానికి సిద్ధంగా ఉంది మరి ఇంకెవరు బతుకున్నారో దీని కారకులు కానీ మనం అలా కాకూడదు నీ వల్ల నా వల్ల ఒక కుటుంబం కట్టబడాలి ఒక కుటుంబం స్థిరపరచబడాలి ఒక కుటుంబం బాగుపడాలి ఒక కుటుంబం చేయబడాలి సరిచేయబడాలి సరిచేయబడాలి దేవునికి మహిమ కలుగునిగాక అల్లి లుయా అ అలేలుయా పిల్లలు చూడండి 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 ఆరో వచ్చిన చదువుదాం ఒకసారి ఆరో వచ్చిన యహోవా యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు అలెలుయా అలెలుయా యహో మాటలని ఎలాంటివి చెప్పండి పవిత్రములు అవి మట్టి మోసలు ఏడుసార్లు కరిగి ఊది వెండి అంత పవిత్రములంట వెండిని మట్టి మోసలు ఏడు మార్లు కరిగిస్తా తెలుసా చూస్తారు అప్పుడు వెండి తల తలతల తలతల మెరుస్తుంది కొలిమిలో బంగారం వేసి మరిగిస్తే తలతల తలతల మెరుస్తుంది దానికి ఎంత అందమో దానికి ఎంత రూపమో నీ ముక్కులోకి రావడానికి నీ చెవులకు రావడానికి నీ మెళ్ళలోకి రావడానికి దాన్ని ఎంత కొట్టి 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 కాల్చి కాల్చి సరి చేసి సరి చేస్తే అందంగా తయారై నీ ముక్కులో పడింది వచ్చి ఈరోజు నువ్వు వంద సార్లు చూసుకుంటావు ఆ ముక్కు అర్థం దగ్గరికి వెళ్ళి మరి వాక్యం అని అర్థం దగ్గరికి వెళ్ళి నిన్ను చూసుకో నీ మాటలు ఎలా ఉన్నాయో చూసుకో నీ హృదయం ఎలాగుందో చూసుకో నీ జీవితం ఎలాగుందో చూసుకో నీ భక్తి ఎలాగుందో చూసుకో నీ భక్తిలో ఉన్న శక్తి ఎలాగుందో చూసుకో తిమోతి ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి దైవజన్లు ఒక మాట జ్ఞాపకం చేశారు నేను కూడా ఆ మాటను దీనికి జోడించాలని అనుకుంటున్నాను అనుకుంటున్నాను ప్రియలారా మొదటి ఆరాధనలు చెప్పిన ఒక మాట మన ఎపిఎస్సి పత్రిక ధ్యానిస్తూ ఉన్నాం తిమోతి విషయాన్ని బట్టి ఆయన ఎపిఎస్సి సంఘానికి కాపరిగా ఉన్నప్పుడు పౌలు రాసిన సంగతులే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఎపిస్లకు రాసిన పత్రిక రెండవ తేంపదో వచ్చిన చూడండి ఎపిస్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎదో వచ్చిన ఈ మాట చదివిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం మరియు వాటి ఎందు మనము నడుచుకోని వల్లని దేవుడు ముందుగా అమ్మా సిద్ధపరిచిన సత్క్రియలు సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పరివారమై ఉన్నాము హల్లెలుయా హల్లెలుయా ఆయన చేసిన పనివారం మనము ఆయన సృష్టించిన వారం మనము వందో కీర్తనలో ఆయనే మన దేవుడు మనం ఆయన వారము ఆయన పుట్టించిన ప్రజలం ఆయనే మన పుట్టించను రాసుకునే వాళ్ళు ఉంటే అక్కడ రాసుకోవచ్చు ఉందో కీర్తనలో ఆయనే మనల్ని పుట్టించను మనం ఆయన వారము ఆయన మేపు గొర్రెలము అన్నాడు కీర్తనాకాడు ఆయన సృజించాడు ఎఫ్ఎస్సి సంఘస్తులారా ఆయన సృష్టింపబడిన వారమై ఉన్నాం మనము ఎందుకు తెలుసా మీరు మీ అందు సిద్ధపరిచిన వాటిని దేవుడు ఏదైతే మన విషయంలో సిద్ధపరిచాడో ఇందాక చెప్పాను కదా రాత ఇగో ఇక రాశాడు మన విషయంలో నువ్వు ఏం చేయాలి ఎలాగుంటే బాగుంటుంది ఎలాగుంటే నువ్వు వరిదెలుతావు ఎలాగుంటే దీవించబడతావు ఎలాగుంటే ఆశీర్వదించబడతావు ఎలాగుంటే ప్రయోజకరాలుగా ఉంటావు ప్రయోజకుడిగా ఉంటావు ఇతరులను ప్రముదై నడిపించేవారిగా ఉంటావు ఇతరులకు మార్గదర్శకులుగా ఉంటావు ఇతరులకు మార్గం చూపించేవారిగా ఉంటావు అని అంటే నీ వీటి శ్రద్ధగా నడుచుకున్న వల్లని సత్క్రియలు విషయంలో దేవుడు చెప్పాడు చవితార మాట గట్టిగా మరలా మరలా గట్టిగా చదువమ్మా గట్టిగా చదవాలి సత్క్రియలు చేయుటకాయ ఏం చేయడానికి ఏక్రియలు ఏక్రియ సత్కరియలు అంటే అలా చెప్పరా నాన్న ఏ సత్క్రియలు అంటే గుడ్ వర్క్స్ మంచి క్రియలు మరి మంచి క్రియలు అంటే చూడండి వ్యాపారం చేసి మావోడు ఉన్నాడు వ్యాపారం చేసి అమ్మిన డబ్బులన్నీ నమ్మకంగా ఇచ్చాడు సత్క్రియ అది మంచి క్రియ ఇవ్వకపోతే దుష్క్రియ ఆమె డబ్బులన్నీ నానా ఇదిగో ఇంత అమ్మాను అని తీసుకెళ్ళి నమ్మకంగా ఇచ్చారు అయితే అది మాత్రమే కాదట దేవిని కొరకైన సత్క్రియలు చేయాలట చాలామంది నమ్మకంగా ఉండరు తెలుసండి పిల్లల తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండరు నేను మీ దేవుని సన్నదిలో మీ ఎదురు చెప్తున్నాను మరలా చెప్తాను నలుగురు పిల్లలు కూడా నాకు ఇచ్చిన నలుగురు పిల్లలు కూడా ఈ ఈ రోజుకి రోజుకి ఈ రోజుకి ఇప్పుడు మగపిల్లద్దరు మా దగ్గర ఉన్నారు ఆడపిల్ల వాళ్ళు వాళ్ళ గృహాల్లో ఉన్నారు ఈ రోజుకి ఒకవేళ వంద రూపాయలు ఇచ్చి డెబ్భై ఐదు రూపాయలు ఖర్చు పెడితే లేక తొంభై రూపాయలు ఖర్చు పెడితే పది రూపాయలు శాఖలెట్ తెచ్చేసుకుందాం అనే స్వభావం కాదు పది రూపాయలు తీసుకొచ్చి డాడీ అని అక్కడ పెడతారు నేను చెప్తే తప్ప ఈవెన్ గారు కానీ పాస్టర్ గారు కానీ బాబు వినోస్ కానీ చెప్తున్నాను ఈరోజు వరకు ఖచ్చితంగా తీసుకొచ్చి అక్కడ పెడతారు అప్పుడు నేనే ప్రేమ కలిగి బాబుని దగ్గర ఉంచుకో అంటారు